శ్రీకాళహస్తి పట్టణంలో అనుమతి లేకుండా నెయ్యి తయారు చేసిన కేంద్రంపై ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి ఈరోజు దాడి చేసి కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో వెన్న తీసి నెయ్యి విక్రయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కైకాల వీధిలో రవినాయుడు అనే వ్యక్తి గ్రామాల నుంచి పాలు సేకరించి అనుమతి లేకుండా వెన్న తీసి నెయ్యి విక్రయించడంపై ఫిర్యాదులు రావడంతో చిత్తూరు నుంచి ఆరోగ్య శాఖ అధికారి షామీం బాషా దాడి చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో వెన్న తీయడమే కాకుండా నెయ్యి బూజు పట్టి ఉండడాన్ని ఆయన గమనించారు. అంతేకాకుండా నెయ్యి తయారు చేయడానికి వంటకు వాడే గ్యాస్ సిలిండర్లను వినియోగించడాన్ని తనిఖీల్లో బయటపడింది. దీనిపై కూడా ఆయన కేసు నమోదు చేశారు. శాంపిల్ తీసి ల్యాబ్కు పంపుతున్నామని, ఫలితాలు వచ్చిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఆహార కల్తీపై ఫిర్యాదు ఉంటే చేయాలని ప్రజలకు సూచించారు. మున్సిపల్ ట్రైన్స్ అనేది జనరల్ అనుకోండి, బట్ ఫుడ్ లైన్స్ అనేది కంపల్సరీ. ప్లస్ అన్హైజీనిక్ గా ఉంది. చూసారు కదా ఇది ఎలా ఉంది, ఎంత పరిస్థితి. ఈ మోటార్ చూసారు, తర్వాత లోపల నెయ్యి ప్రిపరేషన్ చూసారు, ఇవన్నీ కూడా అనమాట. వీళ్ళు పాలు తీసుకొని అమ్మేటప్పుడు వెన్న తీయకూడదు కదండి. వెన్న తీస్తున్నారు, ఆ వెన్న తీసేటప్పుడు వాళ్ళకి ఆ పర్మిషన్ లేదు, వెన్న తీసుకోవాల్సినది లేదు వాళ్ళకి లేదు. వీళ్ళు తీస్తున్న వెన్నని వెన్న రూపంలో నెయ్యి రూపంలో అమ్ముకోవాల్సిన పర్మిషన్ లేదు, లైసెన్స్ లేవు, ఫుడ్ లైసెన్స్ లేదు, మిగతా ఏ లైసెన్స్ లేదు.